వెల్కమ్ బ్యాక్. కొత్తగా చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణంతో వందల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సుమారు 363 ఇళ్లను తొలగించాల్సింది. అయితే నష్టపరిహారం చెల్లించకుండానే వెళ్లిపోవాలని బాధితులను మంచిర్యాల జిల్లా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమను ప్రభుత్వం కానీ హైవే అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్ నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు 363 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. 4 లైన్లతో రోడ్డును నిర్మిస్తున్నారు. శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్ RK6 కొత్త రోడ్డులో 6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో RK6 కొత్త రోడ్డు కృష్ణ కాలనీలో సుమారు 208 ఇళ్లు షాపింగ్ కాంప్లెక్స్ తొలగించనున్నారు. అయితే నిర్వాసితులకు పరిహారం, పునరావాసాలపై స్పష్టత రాకముందే హైవే అధికారులు 4 లైన్ రోడ్డు పనులు మొదలు పెట్టారు. నిర్వాసితులతో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే అధికారులు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం కలవర్టుల నిర్మాణం జరుగుతోంది. దీంతో ఇల్లు ఖాళీ చేయాలంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటీవలే దీనిపై నిర్వాసితులు ఆందోళన చేయడంతో అధికారులు వారితో సమావేశమయ్యారు. ఇళ్లు షాపులు కోల్పోతున్న వారికి R&R ప్యాకేజ్ ఇప్పిస్తామని, సర్వే నెంబర్ 72లో ప్రతి కుటుంబానికి ఇళ్లు కట్టుకునేందుకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సదరు రోడ్డును కాంట్రాక్టు కంపెనీ సిబ్బంది సర్వే చేశారు. కాగా సింగరేణి కార్మిక వాడల్లో విశాలమైన ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలుంటున్నాయి. కాంట్రాక్టు కంపెనీ సిబ్బంది సర్వేలో వారందరినీ లెక్కల్లోకి తీసుకోలేదు. ఇంట్లోని కుటుంబాలను పక్కన పెట్టి కేవలం ఇంటినే నోట్ చేసుకుని వెళ్లిపోయారు. అధికార పార్టీ లీడర్లు వారికి సంబంధించిన వ్యక్తులకు మాత్రం ఒక్కో షట్టర్ రూమ్ను 2, 3, 4 ఇళ్లుగా ఉన్నట్టు చూపించి సర్వేలో నోట్ చేయించినట్టు ఆరోపణలున్నాయి. దానికి తోడు అధికారులు పంపిన నోటీసుల్లో ఎక్కడా కూడా విస్తీర్ణం ప్రస్తావించలేదు. మొదట చేసిన సర్వేలో అవకతవకలు జరిగాయని, స్థానిక కౌన్సిలర్ల సమక్షంలో రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. కానీ అధికార పార్టీ నాయకులకు చెందిన ఇళ్లకు సర్వే నిర్వహించి పరిహారం అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. 40 నుంచి 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నామని, రోడ్డు నిర్మాణం పేరుతో తమ ఇళ్లను కూలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులతో పాటు ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు తెలుపుతున్నారు. 4 గుంటల భూమితో పాటు పరిహారం కింద 10 లక్షల రూపాయలు విలువను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని పిలిచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి మాట్లాడిన తర్వాత మాకు కావాల్సిన డిమాండ్లు, మాకు కావాల్సిన హక్కుల కోసం మేము అడగడం జరిగింది. 2 గుంటల జాగా కానీ 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగితే మీకు ఏమి ఇవ్వడం లేదు, మీకు ఇవ్వడానికి ఏం లేదు, మీరు ఇప్పటి వరకు ఉండడమే ఎక్కువ. అవసరం ఉంటే మీరు ఇచ్చిన ఇళ్లకు కూడా రిటర్న్ గవర్నమెంట్కు మీరే రెంట్ కట్టి మీరు వెళ్ళిపోవాలి. అవసరం ఉంటే ఎక్కడైనా కిరాయి ఉండవని చెప్పి ఒక బాధ్యత గల ప్రభుత్వ పాలన చేయవలసిన కలెక్టర్ గారే అలా మాట్లాడడం చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారైనా కానీ ఎమ్మెల్యే గారైనా కానీ ఎవరైనా కానీ ప్రజలను, వాళ్ళ ఓట్ల మీద గెలిచినటువంటి ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మాకు 2 గుంటల జాగా వచ్చేటట్టు ప్రయత్నం చేసి అవసరం ఉంటే పై అధికారుల వరకైనా పోయి చేయవలసింది ఉన్న, ఒకవేళ అటువంటి ప్రయత్నం కనుక చేయకుండా మమ్మల్ని నష్టపరిహారం ఇవ్వకుండా మమ్మల్ని పోవాలని వస్తే అవసరం ఉంటే మా శివాల మీదకి వెళ్ళి రోడ్ వేసుకునేంత వరకైనా మేము తగ్గేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2017లో స్టార్ట్ అయినటువంటి రోడ్డు నిర్మాణంలో, రోడ్డు అభివృద్ధిలో భాగంగా NH 363 పేరుతోటి ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఓపెన్ కాస్ట్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు ఏ R&R ప్యాకేజ్ వర్తిస్తుందో, నిరుద్యోగ భృతి వర్తిస్తుందో, అధిక నష్టపరిహారం చెల్లిస్తుందో, అవన్నీ మీకు వర్తిస్తాయి, మీరు ఒప్పుకోండి దీనికి, మీకు అన్ని విధాలు మేము ముంగటువంటి కొట్లాడదామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు ప్రజలను నమ్మించి మోసం చేశారు. వాళ్ళు అదే నమ్మకంతో వెళ్ళి అనుమతికి NH రోడ్డుకు సంబంధించి అనుమతి చేయడం జరిగింది. వీళ్ళు కూడా అంగీకరించడం జరిగింది అప్పుడు. కానీ తీరా ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ, ఏ ప్రభుత్వ అధికారులను వీళ్ళకు సరైన నష్టపరిహారం ఇచ్చాక ఒకరికి 50,000 పడితే ఒకరికి 14,000, ఒకరికి 30,000, ఒకరికి 40,000, ఒకరికి 7 లక్షలు, ఒకరికి 3 లక్షలు, అంటే సర్వే చేసిన విధానంలో ఎటువంటి న్యాయం అనేది లేకుండా అవకతవకలు జరిగి
ఒక్కొక్కరికి 4-5 ఫ్లాట్లు 4-5 షట్టర్ రూమ్లు రాసుకొని లేదా వేరే రకంగా చేసుకొని ఈ రకంగా కొంతమందికి ఆ రకంగా కొంతమందికి ఈ రకంగా చేయడం జరిగింది. అంటే అవకతవకలు సర్వే ఎటువంటి న్యాయబద్ధంగా జరగలేదు.